Hi friends, welcome to this channel. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ హ్యాక్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మన ఆండ్రాయిడ్ ఫోన్లో డిలీట్ అయిన ఫోటోస్ని రికవర్ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. సో దీనిలో ఫస్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఫోటోస్ రికవరీ. సో ఈ ఫోటోస్ రికవరీ అనే యాప్ ద్వారా మన ఫోన్లో ఒకవేళ డిలీట్ అయిన ఫోటోస్ ఉంటే వాటిని ఇది రికవర్ చేస్తుందన్నమాట. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనము మన ఫోన్ ఇంటర్నల్ మెమరీ కానీ లేకపోతే మన మెమరీ కార్డులో కానీ సో దాంట్లో డిలీట్ అయిన ఫోటోస్ని ఇది జస్ట్ వన్ క్లిక్లోనే డిలీట్ అంటే డిలీట్ అయిన వాటిని రికవర్ చేస్తుంది. జస్ట్ స్కాన్ చేసి రికవర్ అని చెప్పి మనం ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అది మనకు ఫోటోస్ని డిలీట్ అయిన వాటిని రికవర్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు డాక్టర్ ఫోన్ రికవరీ ట్రాన్స్ఫర్ వైర్లెస్లీ బ్యాకప్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మన ఫోటోస్ని రికవర్ చేయడానికి ఉపయోగించే బెస్ట్ టూల్ అనమాట. ఇది ఒక మంచి యాప్ అనమాట. ఇది చాలామంది వాడే యాప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు డీప్ రికవరీ అనే ఒక ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకు రికవర్ అయ్యే అంటే ఎక్కువ రోజుల క్రితం డిలీట్ అయిన వాటిని కూడా ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పటికీ కూడా సిస్టమ్ క్రాష్ అయినప్పటికీ కూడా ఈ డీప్ రికవరీ ఆప్షన్ ద్వారా మనకు ఆ ఫోటోస్ని ఇది రికవర్ చేయగలుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది ఎక్కువ మంది యూజ్ చేసే యాప్ అనమాట. సో ఇది కూడా ఒక మంచి రికవరీ యాప్ అనమాట ఫోటోస్ని రికవర్ చేయడానికి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఫోటో రికవరీ రిస్టోర్ ఇమేజ్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మన డిలీట్ అయిన ఫోటోస్ని ఆటోమేటిక్గా ఇది స్కాన్ చేస్తుంది. మన స్కానర్ పైన క్లిక్ చేయగానే స్కాన్ చేసి మనకు డిలీట్ అయిన ఫొటోస్ అన్నిటి కూడా లిస్ట్ వైజ్ మనకి చూపిస్తుంది అనమాట. సో మనకు ఏ ఫొటోస్ మనం రికవర్ చేసుకోవాలని చెప్పి వాటిని సెలెక్ట్ చేసి రికవర్ బటన్ క్లిక్ చేయగానే అది రికవర్ చేస్తుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ అనమాట. సో ఈ డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ అనే యాప్ ద్వారా కూడా మనము డిలీట్ అయిన ఫొటోస్ని మనం రికవర్ చేయవచ్చు. మనము స్కాన్ పైన క్లిక్ చేయగానే మనకు డిలీట్ అయిన ఫొటోస్ అన్నీ మనకు లిస్ట్ వైజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇది మనం రికవర్ అని చెప్పి ఆ ఫొటోస్ని ఏవైతే మనకు రికవర్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకుంటే అది రికవర్ చేసి పెడుతుంది అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఈసీఎస్ మూవీ సేవర్ రికవర్ ఫొటోస్ అండ్ వీడియోస్ కాంటాక్ట్స్ అనమాట. సో ఇదేంటంటే మనకు ఓన్లీ ఫొటోస్నే కాకుండా డిలీట్ అయిన వీడియోస్ని కానీ లేకపోతే కాంటాక్ట్స్ని కానీ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే సో వాటిని కూడా మనకు ఇది స్కాన్ చేసి మనకు డిలీట్ అయిన వాటిని రికవర్ చేసి పెట్టడానికి ఉపయోగించి ఒక మంచి యాప్ అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు అన్డిలీటర్ రికవర్ ఫైల్స్ డాటా అనమాట. సో ఈ ఫైల్ని ఉపయోగించి సారీ ఈ యాప్ని ఉపయోగించి కూడా మనకు మన ఫోన్లో డిలీట్ అయిన ఫైల్స్ని లేదంటే మనకు ఫొటోస్ని ఇది రికవర్ చేసి పెడుతుందన్నమాట. సో అన్ని రకాల ఫైల్స్ని కూడా ఇది రికవర్ చేయగలుగుతుంది అనమాట ఈ యాప్. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఫోటో రికవరీ. సో ఈ ఫోటో రికవరీ అనే యాప్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసి ఇది స్కాన్ చేసినట్టయితే మనకు డిలీట్ అయిన ఫొటోస్ని చూపిస్తుంది. మనకు ఏ ఫొటోస్ మనకు రికవరీ కావాలో సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇది మన ఫొటోస్ని డిలీట్ అయిన వాటిని రికవర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు డిగ్ డీప్ ఇమేజ్ రికవరీ అనమాట. సో ఈ డిగ్ డీప్ ఇమేజ్ రికవరీ అనే టూల్ ద్వారా కూడా మనకు ఈ యాప్ ద్వారా కూడా మనకు చాలా రోజుల క్రితం మనకు డిలీట్ అయినవి కానీ లేకపోతే మన మెమరీ కార్డులో స్క్రాచ్ అయినాయి కానీ ఎక్స్టర్నల్ మెమరీలో ఉన్నాయి కానీ లేకపోతే మన ఫోన్ అప్డేట్ అయినప్పటికీ కూడా సో మన ఫోన్ రూట్ చేయకుండానే ఇది డిలీట్ అయిన ఫొటోస్ని ఇది రికవర్ చేసి పెట్టే ఒక మంచి టూల్ అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఈజీ ఫోటో రికవరీ రిస్టోర్ డిలీటెడ్ ఫోటో అండ్ వీడియో అనమాట. సో ఇదేంటంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని కానీ డిలీట్ అంటే వీడియోస్ని కానీ డిలీట్ అయిన వాటిని ఈజీగా రికవరీ చేయగలిగే ఒక మంచి యాప్ అనమాట. సో మనము ఒకసారి మన స్కాన్ పైన క్లిక్ చేయగానే మనకు డిలీట్ అయిన ఏమేమి ఉన్నాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో వాటిపైన మనం ట్యాప్ చేసి వాటిని రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు రీసైక్లర్ మాస్టర్ అనమాట. సో ఈ రీసైకిల్ బిన్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. సో మనం ఏవైనా మన ఫోన్లో డిలీట్ చేస్తే వెంటనే ఈ యాప్లోకి వెళ్ళిపోతాయి అనమాట అవి డిలీట్ అయిన ఫైల్స్ అన్ని అవి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకేవైనా కానీ. సో మనకి ఎప్పుడైనా మళ్ళీ అవి కావాలనుకున్నప్పుడు మనం ఈ యాప్లోకి వెళ్ళి మనకు రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకు ఒక రీసైక్లర్ లాగా ఇది మనకు పనిచేస్తుంది. కాబట్టి దీని పేరు రీసైకిల్ మాస్టర్ అని వాళ్ళు పెట్టుంటారు అనమాట. సో ఇదే కాకుండా మనకు ఫోటోలో ఇంకా డిలీట్ అయిన ఫైల్స్ కానీ మన ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఇవన్నీ మన ఫోన్లో ఏవైనా డిలీట్ అయినవి ఉంటే వాటిని కూడా ఇది రికవరీ చేసి పెడుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు మన ఆండ్రాయిడ్ ఫోన్కి ఉపయోగపడే బెస్ట్ ఫోటో రికవరీ యాప్స్ ఇవన్నమాట. సో ఎవరికైనా మీ ఫొటోస్ డిలీట్ అయ్యి అయ్యో ఏ విధంగా మనకు అవి పోయినాయి కదా అని చెప్పి బాధపడకుండా సో అవి వాటిని రికవరీ చేసి పెట్టే ఒక మంచి బెస్ట్ 10 యాప్స్ అనమాట ఇవి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.